ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మహాదేవుడు లోకరక్షకుడైన క్రీస్తు యేసు నామములో నా యొక్క శుభవందనాలు తెలియజేస్తూ పునరుత్వాన శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ప్రేమైన వారు, దేవుని యొక్క వాక్యానికి వెళ్ళే ముందుగా ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. సర్వోన్నతుడైన మా దేవా, నీకు వందనాలు. కొన్ని మాటలు మీరు అనుగ్రహించండి. మీ నామ మహిమార్థమై మీరు సహాయం చేసి మహిమపొందండి. మీ కృప అభిషేకం ఇక్కడ ఉంచుకొని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట మనం చూద్దాం. కీర్తన 11వ అధ్యాయము, కీర్తన గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం మనం చూద్దాం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియమైనవారా, దేవుని వాక్యం సేవిస్తూ ఉంది. కీర్తనకారుడైన దావీదు గారు కీర్తన 11వ అధ్యాయం 3వ వచనంలో ఆయన మాట్లాడిన మాట మనం చూస్తే, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? దేవునికి స్తోత్రం. క్రైస్తవ జీవితానికి పునాది అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అవసరం. పునాది లేని ఇల్లు, అది ఇసుక మీద కట్టబడిన ఇల్లు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఎలా ఉంటుంది, పునాది మీద కట్టబడిన ఇల్లు ఎలా ఉంటుంది అనేది యేసు ప్రభువు మనకి తెలియజేశారు. దేవుని స్తోత్రం. అంటే ప్రతి ఇల్లు కూడా ఎక్కడ కట్టబడాలంటే పునాది మీద కట్టబడాలి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఈ పునాది ప్రభు అయిన యేసుక్రీస్తే. నిజమే. ఈరోజు ప్రపంచంలో కొన్ని లక్షల కోట్ల మంది దైవజనులు ఉన్నారు, లక్షల కోట్ల మంది సంఘాలు ఉన్నాయి. కానీ ప్రతి వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం పునాది మీదే కడతా ఉన్నారు. పునాది అయిన యేసుక్రీస్తు లేకపోతే ఏ ఒక్కరు కూడా ఇల్లు కట్టలేరు. అయితే ఈ పునాది మీద ఎట్లా కడతా ఉన్నాం ఇల్లు? ఈ పునాది మీద కట్టే ఇల్లులు 6 రకాల ఇల్లులు బైబిల్ సెలవిస్తాం. పునాది మీద 6 రకాల ఇల్లులు బైబిల్ గ్రంథం నుంచి మనం చూస్తే చదువుతారు ఎవరైనా? పునాది మీద కట్టబడిన 6 రకముల ఇల్లులు. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం పౌలు ఈ కొరింథీలో ఉన్న సంఘానికి ఆయన రాసిన ఉత్తరం మనం చూస్తే, కొరింథీ పత్రిక 1వ అధ్యాయం అనుకుంటే ఒకసారి ఎవరైనా 3వ అధ్యాయం చదవండి. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, చూడండి ఇక్కడ మనం చదివితే వాక్యం మనం ఒకసారి చూద్దాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేరపరి అయిన శిల్పకారుని వల్ల పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేరపరి అయిన శిల్పకారుని వల్లే పునాది వేసి తిని. పౌలు గారు కొరింథీ సంఘానికి మాట చెప్తూ, దేవుడు నాకు ఇచ్చిన కృప చొప్పున, నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేరపరి అయిన శిల్పకారుని వల్లే పునాది వేసి తిని. యాక్చువల్గా పునాది అనేది ఆటోమేటిక్గా ఇల్లు పూర్తయిపోయిన పునాది కనబడదు. ఇల్లు పూర్తయిన తర్వాత పునాది అనేది కనబడదు, గోడలో చూస్తూ ఉంటాం. మన డెకరేషన్ వెలివేషన్ వరకు ఇదంతా కూడా గోడలకి పైన సన్సెట్ ఇదే చూస్తూ ఉంటాం. కానీ ఈ పునాది వేయడానికి, ఆత్మీయ జీవితంలో ఉన్న ఈ పునాది వేయడానికి ఆయన వాక్యం చెప్తుంది, నేర్పరి అయిన శిల్పకారుని వల్లే. ఇక్కడ ఈ పునాది మీద శిల్పకారుడు అవసరమా? దేవుని స్తోత్రం కలుగుతుంది. ఈ పునాది కట్టడానికి శిల్పకారుడు అవసరమా? నేను నేర్పడి అయిన శిల్పకారుని వలే పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కొట్టుచున్నాడు. దాని మీద ఎలా కొట్టుచున్నాడో ప్రతివాడు జాగ్రత్తగా చూసుకునేవాడు అని చెప్పి ఈ పునాది ప్రభువైన యేసు క్రీస్తే అన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు యేసు క్రీస్తుని పునాది వేయడానికి కూడా కొన్ని పద్ధతులు అనేవి ఉన్నాయి. ఈ పునాది కట్టడానికి కావలసిన మెటీరియల్, లోకంలో పునాది కావలసిన కట్టడానికి కావాల్సిన మెటీరియల్ ఏంటని మనం చూస్తే, ఇసుక, సిమెంట్, రాయి, నీళ్ళు, ఇవన్నీ తప్పనిసరిగా ఉండాలి పునాది కట్టడానికి. కానీ ఎక్కడ పునాది కట్టడానికి ఆయన సెలవిస్తూ ఉన్నాడు?
అవేంట చూసినట్లయితే ఈ పునాదికి ఏడు మెట్లు ఉన్నాయట దేవునికి స్తోత్రం కలుగును కాక. అంటే ఏడు విధాలుగా ఈ పునాది కట్టాలి. ఏంటి ఏడు విధాలు? క్రైస్తవ జీవితంలో ఈ లోకంలో పరిస్థితులు మనం చూస్తే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క బోధ ఉంది. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క బోధ. ఎవరికి నచ్చినట్టుగా వారు బోధిస్తూ ఉన్నారు, బోధించుకోనివ్వండి పర్వాలేదు. కానీ మనం పరలోక రాజ్యం వెళ్ళడానికి కావలసిన బోధ, మరి మిగతా బోధలు పరలోకానికి వెళ్ళవా అది మనకు అనవసరం. కానీ పరలోకానికి వెళ్ళే బోధ అనేది యేసుక్రీస్తు ప్రభువు మనకు క్లియర్గా తెలియజేశారు. ఏమిటి ఆ బోధ, ఏమిటి ఆ ఏడు మెట్లు అని మనం చూసినట్లయితే, క్రైస్తవ జీవితానికి తప్పనిసరిగా విశ్వాసము అనేది ఉండాలి. లోకంలో ఉన్న సంఘాలకి ఒక్కొక్క సంఘం, ఆ సంఘాల పేర్లు నేను చెప్పను మనకు అనవసరం. వాళ్ళకి సంఘ సిద్ధాంతం ఉంది, కానీ మనకి సంఘ సిద్ధాంతంతో పని లేదు. ఏ సంఘ సిద్ధాంతము ఏ మనిషిని పరలోకానికి తీసుకుని వెళ్ళదు. ఏ సంఘ సిద్ధాంతము ఏ మనిషిని పరలోకానికి తీసుకుని వెళ్ళదు. కనుక దేవుడు ఏమైతే మనకు బోధించాడో, ఎలా అయితే ఈ పునాది కట్టమన్నాడో, ఈ పునాది తప్పనిసరిగా మనం కట్టి దాని మీద మనం ఇల్లు కట్టుకోవాలి. దేవుని స్తోత్రం. ఈరోజు మంచి మంచి చదువులు చదువుకున్న వాళ్ళు లోకంలో ఉన్న డిగ్రీలు, బైబిల్ డిగ్రీలు, చాలా డిగ్రీలు ఉన్నాయి. చాలా డిగ్రీలు చదివి అవన్నీ కూడా వారు పోస్టల్స్లో లేకపోతే రాస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి మంచి డిగ్రీలు వారందరి దగ్గర ఉన్నాయి. అయితే ఇక్కడ కావాల్సింది డిగ్రీ ప్రాముఖ్యంగా. అలాగనే నాకు ఏ డిగ్రీలు లేవని కాదు, నేను నిజంగా నాకు ఏ డిగ్రీలు లేవు. కానీ ఇక్కడ దేవుడు కోరేది ఏంటని చూసినట్లయితే, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు అన్నాడు ఆయన. అంటే దేవుడు పరిశుద్ధాత్మ ఇవ్వకపోతే, పరిశుద్ధాత్మ పొందకుండా ఏ దైవజనుడు సేవ చేయడానికి అర్హత లేదు అనేది మొదటి విషయం. ప్రపంచంలో ఏ దైవజనుడైనా, నేను ఎంత గొప్ప అని చెప్పినా, ఎన్ని వందల డిగ్రీలు ఉన్నా, మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు కనుక పరిశుద్ధాత్మ అభిషేకం ఇవ్వకుండా సేవ చేస్తే ఆ సేవ దేవుని సమంగమైంది కాదు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడు కాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ లేనివాడు వాడు శరీర సంబంధం. రెండు రకాల ప్రజలు, రెండు రకాల మనుషులు దేవుడు చెప్తున్నాడు. ఒకటి శరీరానుసారమైన మనుషులు, రెండవది ఆత్మానుసారమైన మనుషులు. మనం ఇలా మాట్లాడుకున్నాం, ఒకటి ఆత్మానుసారమైన మనుషులు, రెండు శరీరానుసారమైన మనుషులు. ఒకటి ఆత్మ సంబంధులు, రెండవది శరీర సంబంధులు. ఆత్మ సంబంధులకి శరీర సంబంధులకి తేడా ఏంటి అని మనం చూస్తే, ఆత్మ సంబంధి దేవుడి దగ్గర నుంచి వచ్చే మాటలు మాట్లాడతాడు, శరీర సంబంధి మనుషులు ఎలా సంతోషపరచాలని మాట్లాడుతూ ఉంటాడు. అంటే అవి వినడానికి చాలా బాగుంటాయి ఆ మాటలు, కానీ వాటి వల్ల ఉపయోగమే లేదు. ఈరోజు పెద్ద పెద్ద దైవజనులుగా పిలవబడేవారు మాట్లాడే మాటలు, ఇదిగో దేవుడు ఈ సంవత్సరం నేను ఎలా ఆశీర్వదించబోతున్నాడు, ఇక్కడ చప్పట్లు, కేకలు, అరుపులు, ఎందుకంటే ఆశీర్వాదం వచ్చేస్తుంది. ఎట్లా వస్తుంది ఆశీర్వాదం? అంటే దైవజనుడు చెప్పాడు కనుక ఆశీర్వాదం వచ్చేస్తుంది. ఇటువంటి మాటలకి పడిపోయి జనాలు రకరకాల చేస్తూ ఉన్నారు. కొందరైతే ఆ కింద నా దైవజనుడు ఫోన్ నెంబరు, తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తారు, దానికి కానుకలు పంపండి అంటే దానికి రకరకాలుగా మాతో ఫోటో తీయించుకోవడానికి ఒక్క కనుక, మాతో భోజనం తినే ఒక్క కనుక, ఇలా రకరకాలుగా వారి మాటలు వీళ్ళు ఏమవుతున్నారు, మహా ఇదైపోతూ ఉన్నారు, పొంగిపోతూ ఉన్నారు. నిజంగా దేవుడు ఆశీర్వదిస్తాడండి. సరే, ఈ విషయాలన్నీ పక్కన పెడతాం. ఆత్మ సంబంధం ఎలా ఉంటాడంటే, దేవుని వాక్యం మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా ఆ వాక్యం వెళ్ళి విశ్వాసి హృదయంలో గుచ్చుకోవాలి. ఎందుకు అంటే, ఈ విశ్వాసి అనేవాడు దేవునికి సంబంధించిన వాడు కానీ పాస్టర్ గారికి సంబంధించిన వాడు కాదు. ఈ విశ్వాసి హృదయంలో దేవుని వాక్యం గుచ్చుకోకపోతే వాడు మారు మనసు పొందడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, రక్తము వాడ్చకుండా కత్తి దూయ్యవాడు శాపగ్రస్తుడు అన్నాడు. అంటే వీరుడు కత్తి తీస్తే రక్తము కలచూడాలి. అలా చేయకుండా ఉన్నవాడు వాడు శాపగ్రస్తుడు. దేవుని స్తోత్రం. అదేవిధంగా దైవజనుడు వాక్యం చెప్పేటప్పుడు వాక్యం తప్పనిసరిగా ప్రతి వారి హృదయంలో గుచ్చుకోవాలి. వారు బాధపడతారా ఏమో అది తర్వాత విషయం మనకు అనవసరం. వాకింగ్ గుచ్చుకోవాలి, వాడు సరి చేయబడమే దేవుడు కోరి. అయితే ఈరోజు చాలామంది సుఖప్రదమైన బోధలు, సుఖప్రదమైన అంటే సుఖంగా ఉండే బోధలు, ఏం నొప్పి కలగదు, ఏ బాధ అనిపించదు, మంచి వాక్యం పాస్టర్ గారు చెప్పారు, దయచేసి మంచి వాక్యం చెప్పాడు, ఇలాంటి వాక్యం ఉంటే అంత బాగుందో అనుకునే వాళ్ళు అయిపోయారు. దేవునికి స్తోత్రం. దేనిగా వాక్యం నీకు మంచి అనిపించింది, ఎలా మంచి అయింది ఆ వాక్యం, అది అర్థం కాదు. ఏం చెప్పారు అమ్మా చెప్పు అంటే చెప్పలేదు. అయితే వాక్యం మంచి చెడ్డ కాదు, వాక్యం అంతా మంచిదే.
కానీ ఇంకో క్రమం పునాది పునాది క్రమం అనేది ఒకటి ఉంది. ఈరోజు చాలా పునాదులు పాడైపోయి పునాది పాడైపోవడానికి కారణం ఏంటి, ఇయర్స్ అయిపోయింది కదా అక్కడ అర్థం. పునాది కట్టేటప్పుడే మూలలు సరిగ్గా అతకలేదు, ఎలా కట్టాలో తెలియలేదు, అందుకని పునాదులు పాడైపోతూ ఉన్నాయి. పునాదులు పాడైపోయిన తర్వాత నువ్వెక్కడో మంచి ఇల్లు కట్టుకుందామని ప్రయత్నం చేసినా ఆ ఇల్లుకి పెట్టే పెట్టుబడి అంతా లాస్ అవుతూ ఉంది. అదేవిధంగా నీ మొట్టమొదటి నీ ఆత్మీయ జీవితంలో నీ పునాది సరిగా లేనప్పుడు, ఒకవేళ నువ్వు తర్వాత మంచి ఇల్లు దాని మీద కట్టినప్పటికీ కూడా పాడైపోయిన పునాది మీద కట్టిన ఇల్లు ఒకరోజు పడిపోయే పరిస్థితి వస్తాం. కనుక మొట్టమొదటి ప్రతి క్రైస్తవుడు కూడా తన పునాది ఎలా ఉందనేది చూసుకోవాలి. క్రైస్తవ జీవితానికి మొట్టమొదట ఈ పునాది పునాదులై మొట్టమొదట ఏమిటని చూసినట్లయితే విశ్వాసము. దేవునికి స్తోత్రం. విశ్వాసం అనేది ఆ సంఘానికి ఈ సంఘానికి కాదు, ఏ సంఘమైనా యేసుక్రీస్తు రక్తంలో విమోచింపబడిన వాడు ఎవడైనా కానీ విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసము కొన్ని రకాలు ఉంది, కొన్ని స్టెప్స్ ఉంది, అదంతా వద్దు. విశ్వాసము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యము. దేవునికి స్తోత్రం. దేవుని ఎత్తుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, అడిగేవాడికి ఫలము దయచేవాడని నమ్మగలను కదా అన్నాడు ఆయన. అంటే తప్పనిసరిగా మనకేం అవసరం, విశ్వాసం అవసరం. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంతమంది జీవితంలో ఎంతమంది దైవజనులు ఎంతమంది ఎన్ని సంఘాలు విశ్వాసాన్ని కలిగి ఉన్నాయి, ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాయి, దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా హల్లెలూయా. క్రైస్తవులు కూడా ఏ ఎండగా గొడుగు పట్టే వాళ్ళుగా ఉన్నారు. దేవుడికి పెట్టాల్సింది దేవుడికి పెట్టాలి, దెయ్యానికి పెట్టవలసింది దెయ్యానికి పెట్టాలని క్రైస్తవులు కూడా తావీజులు కట్టించుకునే వాళ్ళు, ఎదురు చూసేవాళ్ళు, మంచి చెడ్డలు చూసేవాళ్ళు. చాలా సంఘాలు వివాహం జరిగినప్పుడు మంచి చెడ్డలకి పొందుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏం కారణం, వారికి సరైన పునాది లేదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. వారు పునాది మీద కట్టబడలేదు. యేసు ప్రభు మహాదేవుడు అని చెప్తా ఉన్నారు, మేము ఏ విగ్రహారాధన చేయట్లేదు అని చెప్తా ఉన్నారు. వారు ఏ విగ్రహారాధన చేయరు, కానీ విశ్వాసం అనేది వారి జీవితంలో లేని కారణం చేత, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అనేది సంపూర్ణంగా తెలియని కారణం చేత, వారు ఎక్కడికో పరిగెట్టి ముహూర్తాలు పెట్టించి వారి జీవితంలో పనులు కానిస్తూ ఉన్నారు. అయితే ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవ జీవితానికి విశ్వాసం అవసరం. విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృష్టమైనవి ఉన్నది అన్నట్టుకు రుజువయ్యన్నది అని ఎబ్రీ గ్రంథకర్త చెప్తా ఉన్నాడు 11వ 1వ వచనంలో. అయితే ప్రియులరా, క్రైస్తవ జీవితానికి విశ్వాసం అవసరం. ఈ విశ్వాసం అనేది ఏదో ఒక సంఘానికి సంబంధించింది కా, అది పెంతెకొస్తున్న సంఘానికి సంబంధించిందండి, లేకపోతే చిన్నమందికి సంబంధించిందండి, లేకపోతే ఇంకో దానికి సంబంధించిందండి, ఎలాంటి ఏమి లేవు. ఏ క్రైస్తవుడైనా ఫెయిత్ విశ్వాసం అనేది కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా దేవుడికి ఎవరు కూడా ఇష్టలుగా ఉండలేదు. రెండవది మారు మనస్సు. ఏం పొందాలంట, మారు మనస్సు. ఈ వాక్యం నుంచి నా ప్రియ సహోదరి దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు, ప్రభువైన యేసుక్రీస్తుని నువ్వు అంగీకరించినప్పుడు మారు మనసు పొందావా, మారు మనసు అనుభవం మనకేమైనా ఉందా, అసలు మారు మనసు అంటే ఏమిటని మనం ఎప్పుడైనా ఎరిగి ఉన్నామా. ఈరోజు చాలామంది జీవితంలో మారు మనసు అనేది తెలియని వారిగా ఉన్నారు. నిన్నటి దినాన్ని ఒక దైవజనుడు, చాలా పేరెన్ని కలిగిన దైవజనుడు, ఎలాంటి వారితోనైనా వాదించి గెలవగలిగిన దైవజనుడు, వాక్యం పరిపూర్ణంగా ఎరిగాను అని చెప్పుకుంటున్న దైవజనుడు, ఆయన మాటలు వింటూ ఉంటే చాలా దుఃఖము వేదన కూడా కలిగింది. ఎందుకంటే మనం భారతదేశంలో ఉన్నాము కనుక భారతదేశ సాంప్రదాయాన్ని పాటించాలి కనుక మేము మా సంఘాలలో మా సంఘంలో అనేకమైన శాఖలు ఉన్నాయి. మా శాఖల వారందరూ మేము కూడా మా సంఘంలో ఏ కథ కార్యం జరిగినప్పటికీ కూడా భారతదేశ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నాం అని మాట్లాడుతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. చచ్చినప్పుడేమో పరలోకము నా దేశము పరదేశంలా మాయ లోకమే గాని మాట్లాడుతూ, బ్రతుకున్నప్పుడేమో భారతదేశంలో ఉన్నాను కనుక భారతదేశ సాంప్రదాయాన్ని పాటిస్తానని మాట్లాడతారా. ఇదేనా దేవుడు మనకు నేర్పించింది, మారు మనసు అంటే ఇదేనా, సమస్తము పాతమైన సమస్తము గతించను సమస్తము నూతనమైన అంటే దాని అర్థమేంటి, అవి ఇవి రెండు కలిపి చేయడమా, లేకపోతే ఫోటో తీసేసి యేసుప్రభు ఫోటో పెట్టి యేసుప్రభు నమ్ముకున్నానని చెప్పడమా. హల్లెలూయా ప్రియులారా, దయతో అర్థం చేసుకోండి. మారు మనస్సు ఎంత ఇంపార్టెంట్, యేసుక్రీస్తు ప్రభువు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండి 30 సంవత్సరాలు తర్వాత ఆయన యోహాను గారి దగ్గరకు వచ్చి బాప్తిజం తీసుకొని, బాప్తిజం పొందిన తర్వాత
ఎందుకు ఆయన బాప్తిజం తీసుకున్నారు, ఆయనకి బాప్తిజం అవసరం అంటే యోహాను అంటాడు, ప్రభా నీ దగ్గర నేను బాప్తిజం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా దగ్గరకు వచ్చున్నావా అని అడిగితే, నీతి యావత్తు ఇలాగూ జరిగించడం మనకు తగియన్నది అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఈ బాప్తిజం అనేది ఆయన మీద చాలా తగ్గులు ఉన్నాయి. ఒకడేమో జెండా కింద బాప్తిజం అంటా ఉన్నాడు, ఇంకొకటి చెలకిని పంట ఉన్నాడు, ఇంకొకటి ఇంకోటి ఎన్నో చెప్తా ఉన్నారు మనకు కొద్ది ఇవన్నీ కూడా. అందుకని యేసుప్రభు వారు ఎక్కడ బాప్తిజం తీసుకున్నారంటే నీటిలో, నీటిలో, నీటితో కాదు నీటిలో. యోహాను ఎక్కడ బాప్తిజం ఇచ్చాడంటే నీటిలో. యేసుప్రభు వారు కూడా నీటిలోనికి వెళ్ళి బాప్తిజం తీసుకున్నారు. అందుకు ఆయన మాదిరి చూపించడానికి బాప్తిజం తీసుకున్నారు. యేసుప్రభు వారు బాప్తిజం తీసుకున్నారు. బాప్తిజం తీసుకున్న తర్వాత ఏం జరగాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. మహానుభావుడు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టిన ఆయన, ఆయన మరలా పరిశుద్ధాత్మ పొందాలా అంటే మనకు మాదిరి. ఒరే బాబు, నువ్వు యేసు ప్రభు నమ్ముకొని విశ్వాసం ఉండి మారు మనసు పొందితే సరికాదు. మారు మనసు పొందిన నీవు బాప్తిజం తీసుకోవాలి, బాప్తిజం పొందిన నీవు పరిశుద్ధాత్మ పొందాలి అని చెప్తున్నారు ఆయన. మరి ఇంకొక విషయం, బాప్తిజం ఎట్లా తీసుకోవాలి? దీనికి బోడు తగాదలు వచ్చేసే, ఒకడేమో యేసు నామం అంటాడు, ఇంకొకటి యెహోషువ నామం అంటాడు, ఇంకొకటి యెహోవా నామం, రకరకాల పేర్లు వచ్చేసాయి. కానీ యేసు ప్రభు వారు ఏం చెప్పారు? కొందరు మాట్లాడతారు, ఏమండి బైబిల్లో ఎక్కువగా యేసునామము యేసునామము యేసునామం ఉంది కదా, అందుకని యేసునామంలోనే బాప్తిజం తీసుకోవాలి అంటాడు. అసలు ఆ మాట ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, దాని యొక్క అర్థం ఏంటి, అంతరార్థం ఏమిటనేది ఆలోచన కలిగి ఉండట్లేదు. యేసుప్రభు వారు పరలోకానికి వెళ్ళడానికి ముందుగా తన శిష్యులతో చెప్పారు, మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి బోధించి తినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి అన్నాడు. యేసుప్రభు మాటలు ఆజ్ఞ లేకుండా, ఆజ్ఞ లేకుండా బోధలేదు. తప్పనిసరిగా యేసుప్రభు వారు ఆయన ప్రతి మాట కూడా ఆజ్ఞతో కూడింది. దేవుని స్తోత్రం కలిగిన కాక కనుక యేసుప్రభు వారు వచ్చిన తర్వాత, అంటే యేసుప్రభు వారు బాప్తిజం తీసుకుని పరిశుద్ధాత్మ పొందారు. ఈరోజు చాలామంది అంటున్నారు, నేను కూడా బాప్తిజం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ పొందేశాను, యేసుప్రభు వారు పరిశుద్ధాత్మ పొందేశారు కదా నేను కూడా అలాగే పొందేశాను అని చెప్పి వారికి వారు డిసైడ్ అయిపోతూ ఉన్నారు. కానీ నువ్వు బాప్తిజం పొందితే పరిశుద్ధాత్మ పొందేసినట్టు కాదు. బాప్తిజం పొందిన ప్రతి వారు కూడా పరిశుద్ధాత్మను బాప్తిజం పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి బిడ్డ విశ్వాసం, రెండవ బిడ్డ మారు మనసు, మూడో మెట్టు బాప్తిజం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములు మూడో మెట్లో బాప్తిజం అవసరం. ఇక నాలుగో మెట్టు ఏంటంటే చూసినట్లయితే పరిశుద్ధాత్మ బాప్తిజము. దేవుని స్తోత్రం. బాప్తిజం పొందినానే పొందేలేదే. పరిశుద్ధాత్మ బాప్తిజం గురించి యేసుప్రభు వారు ప్రత్యేకంగా తన శిష్యులకు చెప్పాడు. ఎట్లాగా అంటే, ప్రభు అంటారు నేను వెళ్తా ఉన్నాను అని చెప్పారు. అప్పుడు శిష్యులు అంటారు, అయ్యో ప్రభా ఇంతకాలం నువ్వు ఉన్నావని దేమతో మేము ఉన్నాం, నువ్వు వెళ్ళిపోతా ఉన్నావా, నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అని అడుగుతా ఉన్నారు. అంటే వాళ్ళు శరీర సంబంధంగా ఆలోచన చేస్తున్నారు. అప్పుడు ప్రభు చెప్పారు, నేను వెళుతున్నాను కానీ మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మీ దగ్గర ఉండడానికి వేరొక ఆదరణకర్తను, వేరొక ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను, ఆయన సత్యస్వరూపమైన ఆత్మ అని చెప్పారు. దేవునికి స్తోత్రం. నేను వెళ్ళని ఎడల ఆయన మీ దగ్గరకు రాడు అని చెప్పాడు. అంటే యేసుప్రభు వారు పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను పంపిస్తాననే వాగ్దానం జరిగింది. దేవుని స్తోత్రం. ఇదే మాట యోవేలు గారు చెప్పాడు, అంత్య దినములలో మనుషులందరిపైన ఆత్మను కుమ్మరిస్తాను అని. అదే మాట ప్రకారముగా, అదే మాట యేసుప్రభు వారు కూడా చెప్పారు, నేను తండ్రిని వేడుకుంటాను, మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండడానికి వీరొక ఆదరణకర్తను పంపిస్తానని యేసుప్రభు వారు చెప్పారు. అలా చెప్పిన యేసుప్రభు వారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులతో చెప్పారు, మీరు పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టండి అని. ఈ మాట మనం చూస్తే అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, కనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని. దేవునికి స్తోత్రం. యేసుప్రభు వెళ్తూ చెప్పారు, పైన శక్తి పొందిన తర్వాత మీరు శక్తిని పొందుతారు, ఆత్మ లేకపోతే అభిషేకం లేకపోతే మీకు శక్తి ఉండదు. ఉదాహరణకి ఎందుకు శక్తి ఉండదండి అని అడిగితే, యేసుప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్న శిష్యులు, ప్రధాన శిష్యుడిగా పిలువబడుతున్న పేతురు గారు యేసు నాకు ఎవరో తెలియదని ఒట్టి పెట్టుకున్నాడు. యేసుప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగిన శిష్యులు ఎవరు కూడా
ఆయన సిలువలో మరణించిన ఎవడు దగ్గరలే పారిపోయాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వారిని చంపిన వాళ్ళు మమ్మల్ని కూడా చంపుతారేమని చెప్పి ఒక గదిలో కూర్చొని భయపడుతూ ఉన్నారు. భయం వచ్చింది వారికి. వారి భయాన్ని చూసిన యేసు ప్రభు వారు ఒకరోజు సడన్గా ఆదివారం లోపల గదిలో ప్రవేశించారు. అంతరం ఉండగా అప్పటికే తోమగారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన తిరిగి లేచాడా, ఆయన గాయాల్లో చేయి పెట్టి నేను చూస్తే కానీ నమ్మలేను అంటున్నాడు. లోపలికి వచ్చిన ప్రభు అంటాడు, మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పి, తోమా ఇలారా చూడు ఈ చేతులు, ఇదిగో ఈ కాలు చూడు, ఈ గాయాలు చూడు అని చూపించి అంటాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులయ్యా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం మరలా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ పొందకుండా, పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు ధైర్యవంతులు కాలేరు. పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు దేవుని వాక్యం చెప్పినా అది ప్రకృతి సంబంధంగా ఉంటుంది కానీ ఆత్మ సంబంధంగా ఉండదు. ఆత్మ సంబంధంగానే కనిపించినప్పటికీ కూడా, ఉదాహరణకి పరిశుద్ధాత్మ పొందుకుంటా మంచి వాక్యం చెప్పే దైవజనులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వారి దగ్గర డిగ్రీలు ఉన్నాయి, థియాలజికల్ నాలెడ్జ్ వారికి ఉంది. నియాలజికల్ కాదు కదా, థియాలజికల్ నాలెడ్జ్ వారి దగ్గర ఉంది. వారు ఏమైనా ఎక్కడ ఏమడిగినా చెప్పగలరు. అటువంటి ఆయన ఒక ఆయన బైబిల్ గ్రంథంలో ఉన్నారు, ఆయన పేరు అపొల్లో. ఈయన లేఖనములు ఇంత విద్వాంసుడు ప్రావీణ్యుడు అన్నారు. ఇంత విద్వాంసుడు ప్రావీణ్యుడు అయిన ఇతను యేసు ప్రభు గురించి సువార్తను బోధిస్తున్నప్పుడు సువివరముగా అన్నాడు. ఆయన యేసు ప్రభు గురించి సువార్త సువివరముగా బోధిస్తామన్నాడు మహానుభావుడు. నిజంగా అద్భుతం. అయితే ఈ మహానుభావుడిని డేరాలు కుట్టుకునే అకుల్లా ప్రిస్కిల్ల అనే దంపతులు చూచి వారు ఆహ్వానించి వారికి అభిజమించి, నువ్వు చక్కగా సువార్తను చెప్తున్నావు అని చెప్పి వారిని జాగ్రత్తగా పౌలు గారికి పరిచయం చేశారు. పౌలు గారు అంటారు కదా, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందిరా అని అడిగారు. అంటే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఆయన అంటాడు అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగుతారు. అంత ఘోరమైన విషయం. లేఖనములు ఎందుకు విద్వాంసుడు ప్రావీణ్యుడు అంటే బైబిల్లో ఎక్కడ ఏముందో పూర్తిగా ఎరిగిన వాడు, కానీ ఏం తెలియదు ఆయనకి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే తెలియని వాడు. ఆయన ఈరోజు పెద్ద పెద్ద మేధావులుగా పిలవబడుతున్నారు. అయ్యి బాబా అయ్యగారు అంటే పాదాల మీద కడిగి పాదతో కాలు కడిగేస్తున్నారు, పాదాలు కడిగేస్తున్నారు. ఇటువంటి వాడు ఎవ్వడికీ కూడా దేవుని ఆత్మ లేదు. ఇది వేద సత్యం, జగమేర్కిని సత్యం. దేవుని ఆత్మ ఉంటే వాడు కాలు ఆ విధంగా పాలతో కాలు కడిగించుకోడు. ఎందుకంటే పూజింపదగిన వాడు పూజారుడు రెవరెండు ప్రభు యేసుక్రీస్తు మాత్రమే. ఎవడు పడితే వాడు రెవరెండ్ కాదు, రెవరెండ్ ఒకే ఒకడు ప్రభు యేసు. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. ఈరోజు ఎవరైనా రెవరెండ్ పాస్టర్ గారు అని పిల్లలతో కోపం వచ్చేస్తాం. అంటే దేవుని పేరు వాళ్ళకి కావాలి, దేవుడు అర్హత వారికి కావాలి. సరే, వారి కోసం మనం పక్కన పెడతాం. దేవుని ఆత్మ, దేవుని ఆత్మ ఎప్పుడైతే అపొల్లో ఈ విధంగా మాట్లాడాడో, అంటే ఇంత అర్హత ఉన్నా, బైబిల్ నాలెడ్జ్ ఉన్నా, లేఖనంది ప్రావీణ్యుడైనా, అతనిలో ఉన్న గొప్ప సుగుణం ఏంట్రా అంటే తగ్గింపు. ఈరోజు ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ను వచ్చినప్పుడు అయ్యా నువ్వు పరిశుద్ధాత్మ పొందేవని అడిగితే ఏమంటాడు ఆయన, ఎంత ఏలకొలంగా మాట్లాడుతున్నాడు మనం. ఏమిటి స్తోత్రం, పొందలేదు సరిగా నా పొందకుండా సేవ చేస్తానన్నా అంటాడు. అలాగే ఒక మంచి దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు, ఆ దైవజనుడు ఎక్కడెక్కడో సేవ చేసేస్తున్నాడు, దేశ విదేశాలు వెళ్ళి విమానంలో తిరిగి జనాలు భేగరంగా వచ్చేస్తా ఉన్నారట. కానీ ఒకరోజు పరిశుద్ధాత్మ గారికి ఆలోచన వచ్చిన తర్వాత ఆయన ఆత్మను అడిగాడట, ప్రభా ఆత్మ ఉంటే నాకు కావాలని. కరుణామయుడైన దేవుడు ఆయన, ఆయన అడిగాడు, దేవుడు ఆయన పరిశుద్ధాత్మ ఇచ్చాడు. అంతవరకు అతని జీవితంలో చేసిన పరిచర్యకి రెట్టింపు పరిచర్య పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత మాత్రమే జరిగింది. ఆ దైవజనుడు డైరెక్ట్గా ఒప్పుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా పుస్తకాలు రాశాడు ఆయన, ఆయన పేరు తర్వాత మనం చూద్దాం. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. అలాగే దినకరణ గారు మంచి మంచి వాక్యం చెప్పేవాడు, ప్రజలు వేల కొడుది వచ్చేవారు. ఎవరో ఒక ఆమె అడిగిందట, బాబును పరిశుద్ధాత్మ పొందేవారు. ఆయన రోషంతో ఒక దినమున పరిశుద్ధాత్మ పొందిన తర్వాత 7 సంవత్సరాలు కనిపెట్టాడు మహానుభావుడు. ఆయన పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఆయన పరిచయ విధానం మారిపోయింది. అంటే నువ్వు పరిశుద్ధాత్మ పొందాలి అన్నప్పుడు వారు లోబడుతూ ఉన్నారు. ఈరోజు చాలామంది నువ్వు పరిశుద్ధాత్మ పొందేవంటే నవ్వుతూ ఉన్నావు.
ఎందుకంటే వాడికి లోక జ్ఞానమే తప్ప దైవిక జ్ఞానం లేదు. కనుక పరిశుద్ధాత్మ పొందడం ఏంటండి, బాప్తిసం తీసుకున్నప్పుడు పని చేశాం అనేవాళ్ళు ఉన్నారు. అయితే ప్రియులరా, తప్పనిసరిగా క్రైస్తవుడైన ప్రతివాడు పరిశుద్ధాత్మ పొందాలి. మరి ముఖ్యంగా దేవుని సేవకు పిలువబడిన ప్రతివాడు దేవుని ఆత్మచేత నింపబడితేనే వాడి దేవుని సేవకుడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభువు తన శిష్యులకు చెప్పిన మాట ప్రకారంగా ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత 10 దినములు వారు ఉపవాసం ఉండి మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉండగా బలమైన గాలి వంటి ఒక శబ్దము వారి మీదకి వచ్చి అగ్ని జ్వాలలు అగ్ని నాలుగుల వలె విభాగింపబడినట్లుగా ఒక్కొక్కరి మీద వాళ్ళగా వారందరికి కూడా ఆత్మ బలము ఆత్మ శక్తితో పాటు వారు అన్ని భాషలతో మాట్లాడుతున్నారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇక్కడ అపొల్లో ఎప్పుడైతే తగ్గించుకొని పరిశుద్ధాత్ములు ఉన్నాడన్న సంగతి నాకు తెలియదని చెప్పాడో పౌలు గారు మరలా అతనికి బాప్తిస్మిచ్చి అతని మీద చేతులు ఉంచినప్పుడు వారు 12 మంది పరిశుద్ధాత్మ పొందినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. అన్ని భాషలు మాట్లాడసాగిరే అని దేవుని స్తోత్రం. ఈ పౌలు ఈ యొక్క అపొల్లో తర్వాత దినాల్లో మనం చూస్తే పౌలు గారితో కలిసి సేవ చేయడం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగుని కాక. కానీ ఈరోజు అటువంటి ధైర్యంలో ఎవరైనా ఉన్నత స్థానంలో ఉన్నవారిని అయ్యా మీరు పరిశుద్ధాత్మ పొందారని ఒక మామూలు పాస్టర్ గారు అడిగి ఉన్నాం. ఈ పాస్టర్ గారు అతని స్థితిని చూస్తూ ఉన్నారు తప్ప అతను ఉన్న ఆత్మీయత ఎవరు కూడా చూడటం లేదు. ఓకే వదిలేండి. దేవునికి స్తోత్రం. మనం తెలుసుకోవాల్సింది ఒక వ్యక్తి క్రీస్తు అనే పునాది మీద కట్టబడాలంటే పునాదికి కావాల్సిన మెటీరియల్ మనం చూస్తున్నాం. మొట్టమొదటిది విశ్వాసం, రెండవది మారు మనస్సు, మూడవది నీటి బాప్తిసం, నాలుగవది పరిశుద్ధాత్మ బాప్తిసం. ఈ బాప్తిసం ఎవరు పెంతికొస్తారు ఇంకొకరు కాదు. ప్రభు చెప్పారు ఈ బాప్తిసం, ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ ప్రభు యేసుక్రీస్తు తన దగ్గరకు పిలిచిన వారందరికీ చెందునని చెప్పాడు. కనుక యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ప్రభు అని పాపినని చెప్పిన ప్రతివాడు కూడా ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి. ఇక ఐదవ ఏంటని చూసినట్లయితే సమర్పణ. దేవుని స్తోత్రం. ఏమిటి సమర్పణ? ఆభరణాలు తీసేయడమా? ఆభరణాలు తీసేయడం అనేది సమర్పణ కా. ఆభరణాలు ఇవన్నీ తీసివేయడం, లోకానుసరమైన బట్టలు తీసివేయడం, మార్చివేయడం, ఇవన్నీ కూడా మారు మనసులో ఒక భాగం. మారు మనసు పొందిన ప్రతివాడు ఆభరణం తీసేస్తాడు, దానికి ఎవరు చెప్పక్కర్లేదు. ఈరోజు చెప్పాల్సిన బోధించాల్సిన పాస్టర్ గారులు పాస్టర్ గారులు మెల్ల బోర్డు నగలు దిగాలేసుకొని పబ్లిక్ మీటింగుల్లో లిప్స్టిక్లు కొట్టుకొని విశ్వాసాన్ని పాడు చేసేవారు బయలుదేరేది. వీళ్ళని పాస్టర్లలో పాస్టర్ గారులలో ఏమైనా మీరే ఆలోచించండి. దేవునికి స్తోత్రం. అంటే ఏమి లేదు, డెడికేషన్, సమర్పణ లేదు. సమర్పణ అంటే ఏంటి? నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావు అయితే లాభం. హల్లెలూయా. బ్రతికితే ప్రభు కొరకు బ్రతకాలి, లేకపోతే చావాలి. అంతేకాని దేవుడు కావాలి, దెయ్యం కావాలి కావద్దు. తర్వాత ఏంటండి? ప్రత్యేకత. యేసుక్రీస్తు ప్రభు నమ్మిన వారు ఎవరంటే ప్రత్యేకమైన వారు. దేవుడు అంటాడు మీరు నా స్వజనము అన్నాడు ఆయన, మీరు రాజులైన యాజక సమూహము అన్నాడు. ఈరోజు లోకంలో ఉన్న దేవాలయాల్లో పూజారి కావాలంటే అది బ్రాహ్మణుడు అయి ఉండాలి యాజక ధర్మం చేయడానికి. కానీ యేసుక్రీస్తు ప్రభు పిలిచిన యాజకులు వాడు ఏ కులమైనా ఎవరైనా కానీ ప్రభువాని పాపినని చెప్పిన ప్రతి వారిని ఆయన రక్తంలో కడగబడి ఆయన ఆత్మ పొందిన ప్రతి వాడు కూడా దేవుని సేవ చేయడానికి అర్హుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుని కాక. ఎనిమిట్లే ఏడో ఏంటి? ప్రభు అని యేసుక్రీస్తు అంటూ ఉన్నారు, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా పొందండి. పరిశుద్ధత కావాలి. మన మాట ఎందు, మన ప్రవర్తన ఎందు, మన తలంపుల ఎందు, మన ఆలోచన ఎందు, మన జీవిత విధానమే పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ 7 మెట్లు లేకుండా క్రైస్తవ్యం లేదు. ఈ 7 మెట్లు కలిగిన పునాది మీద ఇప్పుడు మనం ఇల్లు కట్టాలి. ఆ ఇల్లు ఎలా కట్టాలో వచ్చేవారం చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియ సహోదరి, సహోదరుడా, క్రీస్తుని అంగీకరించేవా? వారు మనసు పొందేవా? పాపక్షమాపణ పొందేవా? బాప్తిసం తీసుకున్నావా? పరిశుద్ధాత్మ పొందేవా? మురికలైన తరానికి వేరుగా ఉన్నావా? సమర్పణ కలిగి ఉన్నావా? నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభం చెప్పగలిగిన స్థితిలో ఉన్నావా? ఏదో గుడికి వెళ్తున్నాను వస్తున్నాను అంటే బ్రతుకుతున్నావా? బ్రతికితే రోషం కలిగిన బ్రతకాలి. ప్రభువైన యేసు నేను యోధగోత్రపు సింహాన్ని అన్నాడు ఆయన. మనం సింహ పిల్లలం. ఆయన లోకానికి వెలుగన్నాడు. మనం వెలుగు పిల్లలం అయి ఉన్నాం. మరి నువ్వేమై ఉన్నావు? నీ జీవితం ఏమైంది? ఇంతవరకు మారు మనసు అనుభవంలోకి వచ్చేవా? రాలేదా? రాకపోతే కరోనా వస్తూ ఉంది, నీ దగ్గర కూడా రావచ్చు, చనిపోవచ్చు. మన ఎవరు అంటారు కరోనా ఉందని చెప్పిన డాక్టర్ గారు కూడా కరోనా చనిపోయారు.
కరుణో తండ్రి దేవుడు గొప్పవాడని చెప్పాడు కానీ ఆయన చనిపోయాడు అన్నారు. అవును, కరుణో తండ్రి దేవుడే గొప్పవాడు. అంటే పాస్టర్ గారు చనిపోడా? పాస్టర్ గారు కరోనా రాదా? రావచ్చు, కానీ దేవుడు గొప్పవాడు. దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు అంతే. ఏ రోగం వచ్చినా యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి రోగాలు రావని దేవుడు చెప్పలేదు. మీరు మీరు దైవములనియు, మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చున్నాను. ఆయనను ఇతర మనుషులు చనిపోయినట్లు మీరు కూడా చనిపోతారని చెప్పాడు. వాడు చనిపోతే వాడు ఎక్కడికి వెళ్తాడో తెలియదు, కానీ వీడు చనిపోతే, క్రీస్తునందు ఉన్నవాడు చనిపోతే వీళ్ళు దేవదూతలు తీసుకుని వెళ్తారు. ఇంకా గ్యారంటీ ఉందా? క్రీస్తు యేసుని కలిగిన వారు దేవుని పట్ల భక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతలు కాపలు ఉండి వారిని రక్షిస్తాయి. అటువంటి రక్షణ నీకు అవసరమైతే ఇప్పుడే మారు మనసు పొందు, దేవుణ్ణి హృదయంలో చేర్చుకో, దేవుణ్ణి దీవించుగాక. సెలవు. మీ అందరి కోసం ప్రార్థన. ప్రియమైన దేవుడా, నీ కొందనాలు. ఈ పునరుత్థానమున ఈ మాటలు నీ ప్రజల హృదయాల్లో 30-60 మురుదులుగా పలిపచేయమని, సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. యేసు రక్తమే చేయ ఉపాధిక్రియలకై, యేసు రక్తమే చేయ ఉపాధిక్రియలకై, యేసు రక్తమునికి సంపూర్ణ విజయం, ఉపాధిక్రియలు ఘనత నాశనం కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదము, మహాదేవుని ప్రేమ, క్రీస్తునాథుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఆదరణ కూడిన మనకును, లోకములు సకల పరిశుద్ధులకును, క్రీస్తు రాకల కొరకు ఎదురు చూస్తున్న వారికి, క్రీస్తు కొరకే మరణించిన వారికి వందకొని సభాకాలం తోడే ఉండదు గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఈ వీడియో చూసిన మీ అందరికి కూడా సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.